ఈ క్లాస్లో మనం మూడు విజువలైజేషన్స్ గురించి చూద్దాం. అదే కీ ఇన్ఫ్లుయెన్సర్స్, నెక్స్ట్ వచ్చేసి డీకంపోజిషన్ ట్రీ అండ్ క్యూ అండ్ ఏ. ఈ మూడు కూడా మీకు ఏఐ బేస్ మీద మోస్ట్లీ వర్క్ అవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బేస్ మీద, అంటే చెప్పాలంటే క్యూ అండ్ ఏ మోస్ట్లీ ఏఐ మీద వర్క్ అవుతుంది. మిగతా రెండు అంత కాకపోయినా ఇది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బేస్ మీదనే వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే కీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక ప్రాఫిట్ ఉందనుకుందాం. మరి ప్రాఫిట్ చూడండి, వాట్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రాఫిట్ టు ఇంక్రీజ్. ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందంటే ఏం చేస్తే ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది? చూడండి, సేల్స్ పెరిగితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందా? అండ్ డిస్కౌంట్స్ ఎలా ఉన్నప్పుడు ప్రాఫిట్ ఇంక్రీజ్లో ఉంది? అట్లానే గ్రాస్ సేల్స్, అట్లానే యూనిట్స్ సోల్డ్, ఈ ఫ్యాక్టర్స్, ఈ నాలుగు ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు ఫ్యాక్టర్స్ మీద ఇక్కడ ప్రాఫిట్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అయింది, లేదంటే ఏ విధంగా డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది కూడా చూడండి. ద యావరేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇంక్రీజ్డ్ బై వెన్, ఈ నాలుగు ఫ్యాక్టర్స్ ఇట్లా జరిగినప్పుడు ఆ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది. మరి డిక్రీజ్ అయ్యేది ఎప్పుడు డిక్రీజ్ అయింది? వీటిని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే, మన బిజినెస్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, ఐ మీన్ డిస్కౌంట్స్ ఏమన్నా ఎక్కువ ఇవ్వాలా, లేదంటే డిస్కౌంట్స్ తగ్గించాలా మన ప్రాఫిట్కి ఇంక్రీజ్ అయ్యేదానికి, ఇట్లాంటివన్నింటిని మనం మన కంపెనీకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కీ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకొక పేజ్ తీసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ నేను రెండు డేటా సెట్స్ని లోడ్ చేస్తున్నాను, అది ఫినాన్షియల్స్ అండ్ ఆర్డర్స్. ఆర్డర్స్ అనేది మనకి ఈ గ్లోబల్ సూపర్ మార్కెట్ దాని మీద రావడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఈ సెట్స్లో సూపర్ స్టోర్ అని ఉంది కదా, ఆ సూపర్ స్టోర్ నుంచి ఆర్డర్స్ తీసుకున్నాం. ఫైనాన్షియల్ శాంపిల్స్ నుంచి ఇది పైన ఉన్నది తీసుకోవడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ కీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఇది కీ ఇన్ఫ్లుయెన్సర్స్. మరి కీ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకోగానే జనరల్గా బ్లాంక్గా ఎలా రావడం జరుగుతుంది? ఇక్కడ మనకి అడుగుతుంది, అనలైజ్ డేటా ఫీల్డ్ హియర్, ఎక్స్ప్లెయిన్ బై, ఎక్స్పాండ్ బై అనేది ఈ మూడు ఫీల్డ్స్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఏది ఎంతవరకు యూజ్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం. ఆర్డర్స్ తీసుకొని లైక్ అక్కడ మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇచ్చినట్లుగా ప్రాఫిట్ని అనలైజ్ ఫీల్డ్గా తీసుకుందాం. చూడండి, వాట్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రాఫిట్ టు అని రావడం జరిగింది. మరి ఇక్కడ నో ఫీల్డ్స్ ఇన్ ఎక్స్ప్లెయిన్ బై, ఎక్స్ప్లెయిన్ బై దాంట్లో ఏమీ లేదు. మరి ఎక్స్ప్లెయిన్ బైలో మనం ఏమి ఇవ్వచ్చు? అనేది ఒకసారి చూద్దాం.
ఎక్స్ప్లెయిన్ బై సేల్స్ అండ్ నేను ఇంకా కూడా చూడండి, సమ్ ఆఫ్ సేల్స్ గోస్ అప్ అని ఇక్కడ ఇట్లా రావడం జరిగింది. అదే నేను ఇంకా కూడా ఎక్స్ప్లెయిన్ బయే కాకుండా, ఎక్స్ప్లెయిన్ బైలో ఈ సేల్సే కాకుండా డిస్కౌంట్స్ అనేది కూడా పెడతాను. చూద్దాం ఇక్కడ ఏ విధమైన రిజల్ట్ వస్తుందో. చూడండి, ఫస్ట్ ఏమో సేల్స్ అండ్ డిస్కౌంట్స్ రెండు రావడం జరిగింది. అట్లనే ఇంకా మనకి లైక్ ఏమున్నాయి ఇక్కడ పెట్టేదానికి, కేటగిరీ, సిటీ, కంట్రీ ఇవన్నీ కాదు, మనకి ఏదైతే ఉందో ఐ మీన్ క్వాంటిటీ ఇట్లాంటివి మనకి ఉండాలి. ఎస్, క్వాంటిటీ కూడా పెడతాను. క్వాంటిటీ సమ్ ఆఫ్ సేల్స్ డిస్కౌంట్ క్వాంటిటీ మూడు ప్లేస్ చేసా. ఓకే, ఇక్కడ ఫోకస్ మోడ్లో చూద్దాం ఇది ఎట్లా ఉందో. సమ్ ఆఫ్ సేల్స్ డిస్కౌంట్స్ అండ్ క్వాంటిటీ ఇక్కడ లిస్ట్లో రాలేదు. ఓకే, ఇక్కడ మనకి సమ్ ఆఫ్ డిస్కౌంటీస్, సమ్ ఆఫ్ సేల్స్ గోస్ అప్, సేల్స్ పెరిగినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ యాజ్ సమ్ ఆఫ్ సేల్స్ ఇంక్రీజెస్ ప్రాఫిట్ ఆల్సో ఇంక్రీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్ బై 479.54 లీడ్స్ ఆన్ యావరేజ్ టు 87.57 యూనిట్ గ్రోత్ ఇన్ ప్రాఫిట్. దిస్ ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్స్ అప్రాక్సిమేట్లీ 100% ఆఫ్ డేటా. మరి ఇక్కడికి వెళ్ళి ఇచ్చేయండి, వెన్ సమ్ ఆఫ్ డిస్కౌంటీస్ సోన్సో 0. ఇట్లా ఇచ్చాడు ఆర్ లెస్, యావరేజ్ ప్రాఫిట్ ఈస్ హయ్యర్ కంపేర్డ్ టు అదర్ వాల్యూస్ ఆఫ్ సమ్ ఆఫ్ డిస్కౌంట్స్. దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కంట్రీస్ 67.29 ఆఫ్ డేటా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఈ డిస్కౌంట్ ఎలా ఉంటే మనకి ఏ విధంగా ఈ ప్రాఫిట్ అనేది ఇదవుతుంది అనేది ఇక్కడ యావరేజ్ కానీ లేదంటే పైన యావరేజ్ మార్క్ ఒకటి చూపిస్తుంది. డిస్కౌంట్ ప్రాఫిట్ ఏ విధంగా ఇంక్రీజ్ అయింది, ఏ విధంగా డౌన్ అయింది ఇవంతా కూడా చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి, మరి దీనికి సంబంధించి డిఫరెంట్గా ఇక్కడ మ్యాప్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంక్రీజ్ కాకుండా డిక్రీజ్ అనేది ఇస్తాను. ఇప్పుడు చూడండి, డిక్రీజ్ ఫ్యాక్టర్ ఇక్కడ క్వాంటిటీ కూడా రావడం జరిగింది. ఏ విధంగా సమ్ ఆఫ్ డిస్కౌంట్ ఎలా ఉంటే ఎలా వస్తుంది, అండ్ సపోజ్ క్వాంటిటీ కింద తీసుకుందాం, క్వాంటిటీ కింద ఏ విధంగా ఎట్లా క్వాంటిటీ సేల్ అయితే ఈ యావరేజ్ ప్రాఫిట్ ఎలా ఉంది అనేది మనకి ఈ మ్యాప్ ద్వారా చూపిస్తుంది. ఒక్కొక్క ఫ్యాక్టర్ని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన మ్యాప్ ఇక్కడ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు మీ యొక్క బిజినెస్ని ఏ విధంగా మూవ్ చేయాలి, అంటే డిస్కౌంట్ పెంచాలా, సేల్స్ పెంచుకోవాలా, లేకపోతే క్వాంటిటీ ఎక్కువ
సేల్ అయ్యే విధంగా చూసుకోవాలా ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఇంక్రీజింగ్లోకి వెళ్తే రెండింటిని తీసుకుంది, డిస్కౌంట్ సేల్స్. మరి డిక్రీజింగ్లోకి వెళ్తే ఇట్లా 4 ఫ్యాక్టర్స్ని తీసుకుంది. డిస్కౌంట్ ఒక రేంజ్లో ఉంటే ఏంటి, ఇంకొక రేంజ్లో ఉంటే ఏంటి, అండ్ సేల్స్ ఈ రేంజ్లో ఉంటే ఏంటి, సమ్ ఆఫ్ క్వాంటిటీ ఎలా ఉంటే మనకి ఈ డిక్రీజింగ్ అనేది అవుతుంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకి చూపిస్తుంది. దాన్ని బట్టి మనం మన యొక్క బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. మరి ఇక్కడ ప్రాఫిట్ తీసేసి నేను వేరేది పెడదాం, లైక్ సేల్స్ పెడదాం. సేల్స్ ఇస్తున్నాను, ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఇక్కడ తీసేస్తాను. సో ఇప్పుడు డిస్కౌంట్ క్వాంటిటీ ఈ రెండింటి బేస్ మీదనే ఏ రేంజ్లో డిస్కౌంట్ ఏ రేంజ్లో క్వాంటిటీ ఉంటే మనకి ఈ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఎలా జరుగుతుంది అనేది మనకి సేల్స్ బేస్ మీద చూపించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రియల్ టైంలో మన కంపెనీలో జరిగే యాక్టివిటీని బట్టి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అన్నమాట, ఏంటి ఎలా జరుగుతుంది, మనం ఏ ఫ్యాక్టర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఇక్కడ ప్రతిదీ మ్యాప్తో సహా చూపించేస్తుంది. అదే కీ ఇన్ఫ్లుయెన్సర్, ఏ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం ఈ పర్టికులర్ దానికి, అది సేల్స్ కావచ్చు ప్రాఫిట్ కావచ్చు దేనికైనా సరే అనేది క్లియర్గా కంపెనీలో మనకి అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ డీకంపోజిషన్ ట్రీ అనేది ఉంది. డీకంపోజిషన్ ట్రీలో మనకి ట్రీ స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ సేల్స్ కంట్రీ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయి, అట్లనే ఒక్కొక్క కంట్రీలో మళ్ళీ ప్రొడక్ట్ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయి, అట్లనే సపోజ్ ప్రొడక్ట్ కాకుండా కేటగిరీ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయి, కేటగిరీ కింద మళ్ళీ ప్రొడక్ట్ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయి, అట్లా మనం ఎక్స్పెయిన్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని. ఒక మెయిన్ బేస్ సేల్సా ప్రాఫిటా ఏదో ఒకటి తీసుకుంటా, దాని కింద మనం బ్రాంచెస్ లాగా వీటిని పెట్టుకుంటాం, కంట్రీ కేటగిరీ ప్రొడక్ట్స్ అట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. డీటెయిల్గా తెలిసిపోతుంది మనకి ఎట్లా మూమెంట్ ఉంది అనేసి. అది ట్రీ స్ట్రక్చర్లో ఉంది, ఇది కూడా ఏఐ బేస్ మీద వర్క్ అవుతుంది. మనం డైరెక్ట్గా ఇక్కడ చూసినట్లయితే నేను ఇంకొక పేజ్ తీసుకుంటాను, లైక్ బ్యాక్ టు రిపోర్ట్. వీలడంతా మ్యాక్సిమైజ్ చేసుకోండి దీన్ని, ఎందుకంటే మనం ఎంతవరకు డీకంపోజ్ చేయొచ్చో అంతవరకు మనం ఆ ఫీల్డ్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవచ్చు, కాబట్టి మ్యాక్సిమైజ్ చేసుకోండి. ఓకే, మనకి ఇప్పుడు ఏంటి, ప్రజెంటేషన్లో ఇచ్చినట్లుగా సేల్స్ అనేది తీసుకుంటాం, అనలైజ్ సేల్స్. మరి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ బై, చూడండి సేల్స్ అనేది ఒకటే వచ్చింది, మనం ఎక్స్ప్లెయిన్ బై ఇప్పుడు ఒక్కొక్క ఫీల్డ్ని ఇస్తాను, లైక్ ఎక్స్ప్లెయిన్ బై కేటగిరీ అంటాను. ఫస్ట్ కేటగిరీ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయి. మరి ఇక్కడ రాలేదు కదా అంటే ఎస్, ఇక్కడ చూడండి మీకు ప్లస్ అనే సింబల్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఈ దాని మీద ఆ ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి 3 కేటగిరీస్
రావడం జరిగింది. కేటగిరీ ఎక్స్ప్లెయిన్ బై కేటగిరీ. ఇది ఇంకా వీటికి కావాల్సిన ఈ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోండి. క్లియర్గా కనిపించాలనుకుంటే నేను ఇక్కడ ఫోకస్ మోడ్లో పెట్టాను. టెక్నాలజీ ఇది, సేల్స్ ఫర్నిచర్ ఇది, అండ్ ఆఫీస్ సప్లయర్స్, ఇట్లా 3 కేటగిరీస్ కింద రావడం జరిగింది. ఇంకా మీరు డీకంపోజ్ చేయాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే, సపోజ్ ఒక్కొక్క కేటగిరీలో ఇక్కడ టెక్నాలజీలో కానీ ఫర్నిచర్లో కానీ ఆఫీస్ సప్లయర్స్లో కానీ కంట్రీ వైజో లేదంటే రీజియన్ వైజ్ తీసుకుందాం. రీజియన్ వైజ్ ఎలా ఉన్నాయి, ఈ కేటగిరీ కింద మళ్ళీ దీన్ని డ్రాగ్ చేసి పెట్టండి ఆ ఫీల్డ్ని. ఇప్పుడు చూడండి, వీటి కింద మళ్ళీ ప్లస్ సింబల్ రావడం జరిగింది. సో రీజియన్ ఇప్పుడు చూడవచ్చు, ఏ రీజియన్లో ఎలా ఉన్నాయి. ఇంకా రీజియన్స్ ఇంకా కింద కూడా ఉంటే ఇట్లా మనం స్క్రాల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రీజియన్స్. ఓకే, టెక్నాలజీలో వెస్ట్రన్ యూరప్లో ఇంత సేల్స్ జరిగింది, అట్లానే సెంట్రల్ అమెరికాలో ఇట్లా జరిగింది, ఓషియానాలో ఇట్లా ఉంది, సదరన్ ఏషియా అండ్ సదరన్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇట్లా. మళ్ళీ అదే ఫర్నిచర్ మీద క్లిక్ చేసామనుకోండి, దీనికి సంబంధించిన సేల్స్ ఏ రీజియన్లో ఎలా ఉన్నాయి, ఇది క్లియర్గా మనకి తెలుస్తుంది. అట్లనే ఆఫీస్ సప్లయర్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ దీనికి సంబంధించి ఇట్లా వస్తాయి. ఓకే, మరి ఈ రీజియన్స్ కింద ఒక్కొక్క కంట్రీలో మళ్ళీ సేల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసినట్లయితే, కంట్రీ కావచ్చు సిటీనో ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కంట్రీని డ్రాగ్ చేసి ఇలా పెడతాను. చూడండి, ఫస్ట్ కేటగిరీ, తర్వాత రీజియన్, తర్వాత కంట్రీ. ఇప్పుడు చూడండి, వెస్ట్రన్ యూరప్ దీని కింద ప్లస్ రావడం జరిగింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ కంట్రీ తీసుకోండి. ఇప్పుడు చూడండి, వెస్ట్రన్ యూరప్లో ఫ్రాన్స్లో, జర్మనీలో, ఆస్ట్రియాలో, బెల్జియం, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ ఇట్లా ఏ కంట్రీలో సేల్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి క్లారిటీ వస్తుంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంట్రల్ అమెరికా మీద క్లిక్ చేసాం అనుకోండి, దాని కింద ఉండే కంట్రీస్ మనకి రావడం జరుగుతుంది. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ దిస్. సెంట్రల్ అమెరికాలో ఇది చూడండి, మెక్సికో ఇట్లా రావడం జరిగింది. అట్లనే ఓషియానా, ఓషియానాలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, న్యూగినియా ఇట్లా చూడండి. మనకి చాలా క్లియర్గా మనం ఏ కేటగిరీ వైజ్ ప్లస్ రీజియన్ వైజ్ ప్లస్ కంట్రీ వైజ్. ఇంకా మీరు ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకోండి, ఒక్కొక్క కంట్రీలో ఏ సిటీలో మనకి ఈ సేల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే ఈ సిటీ కంట్రీ కింద సిటీని ట్రాక్ చేసి పెట్టండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ రావడం జరిగింది. సపోజ్ వెస్ట్రన్ యూరప్ మీద వెళ్తాను, ఫ్రాన్స్, ఫ్రాన్స్ కింద ఒకవేళ ఏ సిటీలో సేల్స్ ఉంటే సిటీ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఇది సరిపోలేదు, మీరు ఇట్లా ఈ ఫిల్టర్స్ని వీటిని హైడ్ చేసి లేదంటే ఇట్లా ట్రాక్ చేసి ఇట్లా చూడవచ్చు. ప్యారిస్లో ఎలా ఉన్నాయి, అట్లనే మార్సిలీలో ఎలా ఉంది, ఇట్లా లియోన్, ఇట్లా ప్రతి సిటీకి. సో ఈ విధంగా మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మనం క్లియర్గా డీకంపోజిషన్ ట్రీలో చూసుకోవచ్చు. ఇదే సమ్ ఆఫ్ సేల్స్ కాకుండా మీరు అనలైజ్ చేసేది వేరేది. లైక్ నేను సేల్స్ కాకుండా దీన్ని తీసేస్తాను,
ప్రాఫిట్ పెడతారు. ప్రాఫిట్ ఏ కంట్రీలో ఎలా వచ్చిందో చూడాలి. జస్ట్ ప్రాఫిట్ని ఇట్లా టచ్ చేయాలి. ఇప్పుడు చూడొచ్చు మీరు. సో ఇంత క్లియర్గా వేరే చార్ట్లలో మీరు చూడడం అనేది కుదరదు అన్నమాట. ఏ చార్ట్ అయినా తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత డీటెయిల్గా మనకి ఏ కాలం చార్టో లేదంటే లైన్ చార్టో బార్ చార్టో ఇస్తే ఇంత క్లియర్గా మీరు వాటిని చూసుకునే అవకాశం లేదు. ఫస్ట్ కేటగిరీ తీసుకున్నాం. కేటగిరీ వైజ్ సేల్స్ ఇక్కడ లేదంటే ప్రాఫిట్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కేటగిరీ కింద రీజియన్ తీసుకున్నాం. ఏ ఏ రీజియన్లో మనకి ఎట్లా ప్రాఫిట్ కానీ సేల్స్ కానీ వచ్చిందనే చూడొచ్చు. ఆ రీజియన్లో ఒక్కొక్క రీజియన్లో మళ్ళీ ఏ ఏ కంట్రీ కింద మనకి ఎట్లా ప్రాఫిట్ కానీ సేల్స్ కానీ ఉందో చూస్తున్నాం. ఆ కంట్రీలో మళ్ళీ ఏ ఏ సిటీలో మనకి ఈ ప్రాఫిట్ కానీ సేల్స్ కానీ ఎట్లా ఉంది అనేది చాలా క్లియర్గా మనకి ఈ డీకంపోజిషన్ ట్రీలో మాత్రమే వస్తుంది. ఇప్పుడు వద్దు, మనం కొలాప్స్ చేయాలనుకోండి, మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే కొలాప్స్ అయిపోతున్నాయి. చూడండి, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కొలాప్స్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎక్స్పాండ్ కావాలి. సో పర్టికులర్ దాని మీద మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి అవి ఎక్స్పాండ్ అవుతాయి. షో యాజ్ టేబుల్, షో యాజ్ డేటా పాయింట్, షో డేటా పాయింట్ యాజ్ టేబుల్. ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎక్స్క్లూడ్ కూడా చేసుకోవచ్చు. లైక్ చూడండి, ఇక్కడ ఇంక్లూడెడ్ లేదంటే ఎక్స్క్లూడెడ్ వస్తుంది. మనం ఇలా దేన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, దేన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి, ఈ ఫిల్టర్స్లో కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా మీకు డీటెయిల్గా బ్రాంచ్ బై బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి దీన్ని ట్రీ స్ట్రక్చర్లో మనం చూడగలుగుతున్నాం. సో ఇలా మీరు డీకంపోజిషన్ ట్రీని వాడుకోవచ్చు. ఫస్ట్ ఏ ఫ్యాక్టర్ మీద మీకు కావాలి, దేని మీద మీకు ఎక్స్పాండ్ చేసుకోవాలి అనేటివి ఒకదాని కింద ఒకటి ఇచ్చుకుంటూ రావాలి. ఓకే, ఇది డీకంపోజిషన్ ట్రీ. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్యూ అండ్ ఏ అంటాం. ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజువలైజేషన్. ఇక్కడ క్యూ అండ్ ఏ తీసుకోగానే చూడండి, ఆస్క్ ఏ క్వశ్చన్ అబౌట్ యువర్ డేటా. మనం నాచురల్ లాంగ్వేజ్లో మనం ఏది అడిగినా సరే టైప్ చేసేయండి, టైప్ చేసి మనకి ఏం కావాలో చెప్పినట్లయితే అది ఆటోమేటిక్గా దానికి సూటబుల్ విజువలైజేషన్ని అదే ప్రిపేర్ చేసుకొని మనకి ఇచ్చేస్తుంది. మీరు విజువలైజేషన్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ అయితే కొన్ని ఫ్యాక్టర్స్ని ఇక్కడ చూపిస్తుంది, సజెషన్స్. ఆ సజెషన్ యూజ్ చేసుకొని మీరు క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఓన్ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ని టైప్ చేసి మీరు దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మరి ఇది ఎలా వర్క్ అవుతుందో చూసినట్లయితే క్యూ అండ్ ఏ ఫస్ట్, ఇది మనకి ఇక్కడ ఏ డేటా సెట్స్ మనం ఇక్కడ తీసుకున్నాం అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. చూడండి, దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇక్కడ ఉండే డేటా సెట్స్ని బట్టి ఇక్కడ కొన్ని బటన్స్ ఆటోమేటిక్గా రావడం జరిగింది. టోటల్ యూనిట్స్ సోల్డ్, నంబర్ ఆఫ్
స్టేట్స్ మ్యాక్సిమం సేల్ ప్రైస్ టోటల్ ఆర్డర్ ప్రాఫిట్ మోస్ట్ రీసెంట్ ఫైనాన్షియల్స్ ఇట్లా కొన్ని రావడం జరిగింది. మరి ఆర్డర్స్ సార్టెడ్ బై రో ఐడి ఈ 6 బటన్స్ డిఫాల్ట్గా వచ్చేసాయి. మరి దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇవి కాకుండా షో ఆల్ సజెషన్స్ అని దాని మీద క్లిక్ చేస్తే ఇంకా కూడా మనకి ఎక్స్ట్రా బటన్స్ వచ్చాయి. సో సింపుల్గా నాకు టోటల్ యూనిట్స్ సోల్డ్ అనే దాని మీద బటన్ మీద క్లిక్ చేశాను అనుకోండి. సో మీరు చూడొచ్చు ఇది ఇదేంటి కార్డులో డిస్ప్లే చేస్తుంది టోటల్ యూనిట్స్ సోల్డ్ అనేది. ఓకే ఇది కాదు, దీన్ని క్లోజ్ చేద్దాం. మళ్ళీ బటన్స్ వచ్చాయి, షో ఆల్ సజెషన్స్ అని తీసుకున్నాం. సపోజ్ టోటల్ ఆర్డర్ ప్రాఫిట్స్ ఇది కూడా కార్డులో డిస్ప్లే చేయడం జరిగింది, ఇది కూడా వద్దనుకుందాం, క్లోజ్ చేద్దాం. అండ్ కౌంట్ ఆఫ్ స్టేట్ ఇది రావడం జరిగింది, ఇవి కూడా వద్దు. ఇవన్నీ సజెషన్స్ అన్నమాట. ఇక్కడ ఉండే డేటాని మీరు ఏదైతే డేటా సెట్ తీసుకున్నారో ఆ డేటా సెట్ని బట్టి ఈ బటన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. డేటా సెట్ మార్చారు అనుకోండి దానికి సంబంధించిన బటన్స్ జనరేట్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నా ఓన్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ రెండిట్లో కూడా సేల్స్ ప్రాఫిట్ ఇట్లాంటివంతా ఉన్నాయి కాబట్టి అది కన్ఫ్యూషన్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక సింగిల్ డేటా సెట్ని తీసుకుంటే బెటర్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది Q&A. ఓకే నేను ఇప్పుడు క్లియర్గా అంటే ఇక్కడ వేసే క్వశ్చన్ కూడా చాలా క్లియర్గా ఉండాలి అర్థమయ్యే విధంగా. నేను రీజియన్ వైజ్ సేల్స్ దట్టు కాలం చార్ట్లో చూడాలనుకున్నానండి. కాలంలో కూడా స్టాక్డ్ కాలం అనేది యూజ్ చేయాలి. దాన్ని మీరు ఇక్కడ క్వశ్చన్ లాగా టైప్ చేయాలి. సో నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను రీజియన్ REGION రీజియన్ వైజ్ సేల్స్ ఇన్ స్టాక్డ్ STACKED స్టాక్డ్ కాలం చార్ట్ అని టైప్ చేశారండి. ఓకే చూద్దాం. రీజియన్ అయితే ఇక్కడ వచ్చింది, స్టాక్డ్ కాలం చార్ట్ ఇచ్చాం కదా. అయితే కొద్ది మీనింగ్ఫుల్గా ఉండాలి. రీజియన్ వైజ్ అనేది ఇక్కడ దానికి అర్థం కాలేదు. సో ఇప్పుడు చూడండి రీజియన్ సేల్స్ స్టాక్డ్ కాలం చార్ట్ అని ఇచ్చారు. చూడండి రీజియన్స్ ఏ రీజియన్స్ ఉన్నాయో ఆ రీజియన్స్ వచ్చాయి, ప్లస్ ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ రావడం జరిగింది. నేను అడిగింది స్టాక్డ్ కాలం చార్ట్, సో అది ఆటోమేటిక్గా చార్ట్ని తీసుకురావడం జరిగింది. ఇదే నేను లైన్ చార్ట్ అని ఇస్తానండి. లైన్ చార్ట్ జస్ట్ లైన్ అనగానే
మనకి ఇక్కడ లైన్ చార్ట్ రావడం జరిగింది. చూడవచ్చు రీజియన్ సేల్స్ బై డిఫాల్ట్ బార్లో చూపిస్తుంది. చూడండి, నేను రీజియన్ డీకంపోజిషన్ అని ఇద్దాం. డీకంపోజిషన్ ట్రీ. డీకంపోజిషన్ ట్రీ అంటే మనకి ఇది ఉంది కదా ట్రీ మ్యాప్, ట్రీ మ్యాప్లో తీసుకురావడం జరిగింది. ఇది తీసుకురాలేదు, బై డిఫాల్ట్ దీనికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి ఏ రీజియన్లో సేల్స్ ఎలా ఉన్నాయి అనేది ట్రీ మ్యాప్లో చూపించడం జరిగింది. సో ఇలా మీరు ఏదైతే క్వశ్చన్ ఇక్కడ వేస్తున్నారో ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా ఇక్కడ ఉండే డేటా సెట్ని బట్టి డేటాని అనలైజ్ చేసి మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది ఈ విజువలైజేషన్ ఫామ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ లైక్ మ్యాప్ చూద్దాం, రీజియన్ సేల్స్ ఇన్ మ్యాప్ ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి మ్యాప్ ఉంది, ఫిల్డ్ మ్యాప్ ఇద్దాం. ఫిల్డ్ మ్యాప్ జనరేట్ చేస్తుందా లేదా ఒకసారి ఎస్ చూడవచ్చు. ఇప్పుడు మీరు మ్యాప్ దగ్గరికి వెళ్తే రీజియన్స్ రావడం జరిగింది, బట్ ఈ సేల్స్ ఇంకా క్లారిటీ ఎక్కడెక్కడ ఎంతెంత సేల్స్ అనేది రీజియన్ సేల్స్ కాకుండా ఇక్కడ ప్రాఫిట్ అని మారుస్తాను. సో రీజియన్స్ అయితే వచ్చాయి, మరి ఇక్కడ ఫోకస్ పెట్టినట్లయితే మనకి ఆ ప్రాఫిట్ కరెక్ట్గా ఎంత అనేది షో చేయటం లేదు. మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఇక దాంట్లో. సో ఇట్లా మీరు ఈ క్వశ్చన్ అనేది కరెక్ట్గా వేయగలిగితే ఎలాంటి మ్యాప్నైనా సరే, ఐ మీన్ ఎలాంటి విజువలైజేషన్ అయినా సరే ఆటోమేటిక్గా జనరేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ ప్రతి మ్యాప్ని తీసుకొని ప్రతి విజువలైజేషన్ని తీసుకొని మీరు డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా లైక్ నేను ఈ కాంబో చార్ట్ ఎలా వర్క్ అవుతాయో, స్టాక్డ్ కాలమ్ అండ్ లైన్ చార్ట్ ఇది ఎలా వర్క్ అవుతాయో చూద్దాం, ట్రై చేద్దాం. రీజియన్ ప్రాఫిట్ అండ్ సేల్స్ ఇన్ కాలమ్ అండ్ లైన్ అర్థం కాదు దానికి, జస్ట్ కాలమ్ చార్టే ఇవ్వడం జరిగింది. కాలమ్ అండ్ లైన్ చార్ట్ ఓకే, ఓన్లీ కాలంలో ఇట్లా ఇచ్చింది కానీ మనకి ప్రాఫిట్ సేల్స్ వచ్చాయి. కాలమ్ చార్ట్కి అది సెట్ అయిపోయింది, మరి ఇక లైన్ చార్ట్ కూడా ఇక అవసరం లేదు కాబట్టి ప్రాఫిట్ సేల్స్ చూడండి, ఇది ప్రాఫిట్ ఇది సేల్స్ ఓకే. రీజియన్ వైజ్ ఇట్లా ఉన్నాయి.
ఇంకా ఇక్కడ బారుద్దాం, రీజియన్ కంట్రీ అనిద్దాం. రీజియన్ను కంట్రీ, కాలమ్ అండ్ లైన్ చార్ట్ నో ఇట్స్ నాట్ టేకింగ్. ఎనీవే మీరు మీనింగ్ఫుల్గా ఇక్కడ మ్యాటర్ టైప్ చేసినట్లయితే దానికి సంబంధించిన చార్ట్ మ్యాక్సిమం ఇది జనరేట్ చేయగలుగుతుంది. రీజియన్ వైజ్ ఇట్లా వచ్చాయి. ఓకే, నేనేం చేస్తానంటే ప్రాఫిట్ ఇక్కడ తీసేద్దాం. రీజియన్ను సేల్స్ ఓకే కాలమ్ చార్ట్ అన్నాం, అండ్ ఇక్కడ ప్రాఫిట్ ఇన్ లైన్ చార్ట్ అని ఇచ్చాను. నో అది కాలం చార్ట్లకే సెట్ అయిపోయింది. ఎనీవే సింపుల్ చార్ట్స్ అన్నీ కూడా మనం ఇచ్చిన ఆ క్వశ్చన్ బట్టి అనలైజ్ చేసుకొని ఆటోమేటిక్గా ఇక్కడ చార్ట్ని జనరేట్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఇవి మనకి ఇప్పుడు దాకా చూసిన విజువలైజేషన్స్, బేసిక్ విజువలైజేషన్స్ ఇవి టూ ఎనఫ్. మనం నెక్స్ట్ క్లాస్ నుంచి డాక్స్లోకి వెళ్దాం. డాక్స్ ఫంక్షన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, చాలా ఇంపార్టెంట్ అవి. ఇప్పుడు దాకా మనం జస్ట్ విజువలైజేషన్ ఎలా చేయాలి, ఆల్రెడీ ఉండే డేటా సెట్స్ని తీసుకొని అనేది మాత్రమే చూసాం. మరి ఈ డేటా సెట్స్లో ఉండే డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి, అది మ్యాథమెటికల్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, లేదంటే డేట్ అండ్ టైం కావచ్చు, ఇట్లాంటి వాటిలన్నింటిని ఎట్లా మనం మ్యానిపులేషన్ లేదంటే క్యాల్కులేషన్ చేసి ఈ విజువలైజేషన్స్లో ఇంప్లిమెంట్ చేయాలి అనేది డాక్స్లో రావడం జరుగుతుంది. డాక్స్లో నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. ఆ ఫంక్షన్స్ వన్ బై వన్ చూసుకుంటూ నెక్స్ట్ క్లాస్ నుంచి వెళ్దాం. ఓకే.